ప్రాంత దాని టెంట్ ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అయ్యా నువ్వు నిరసన ఎందుకు చేస్తున్నావు నీ సమస్య ఏం చేసి చెప్పిన వాతావరణం చూస్తూ అక్కడ నుండి వాళ్ళ గున్న బోర్డు మీద నీళ్లు పడినట్టు వివరిస్తున్న పాలక వర్గాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా నిరంతరంగా సమ్మెలు తీసుకున్నట్టు ఇవాళ భారతదేశంలో అనేక చట్టాలు ఇవాళ మనం లోక్పాల్ చట్టం చూసినా లేకపోతే నిర్భయ చట్టం చూసినా దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన చట్టాలన్నీ కూడా పాలకుల మస్తిష్కంలో నుంచి రాలా ప్రజల యొక్క పోరాటంలో నుంచి మాత్రమే పుట్టుకొచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు గుర్తుపెట్టుకోవాలా. లోక్పాల్ కానీ నిర్భయ కానీ రకరకాల చట్టాలన్నీ కూడా టుడే ఇండియా ఇస్ అ సెక్యూర్ నేషన్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ ద పీపుల్ పీపుల్ పార్టిసిపేట్ ప్రొటెస్ట్ పవర్ ఇవ్వండి నిరసన పవర్ ఇవ్వండి. కాబట్టి పాలకుడు ఎంతసేపు నేనే ప్రజాస్వామ్యంలో పెద్దవాడిని నేనే పాలసీని తయారు చేసిన అహంకారంతో వివరించినట్టయితే బయట ఉన్న ప్రజలు ముందుగా లెక్క నిరసన తెలిపి ప్రజాస్వామ్యంలో భాగస్వాములై ఒక దశా దిశా నిర్దేశం చేసిన విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మర్చిపోతా ఉన్నారు. ఎంత విపరీతమైన మనస్తత్వం అంటే కోర్టుకు పోతట పరిపాలనంతా కోర్టు పోతారండి అని చెప్పని మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు తనయ్యేమో ఆర్టీఐ చట్టం ప్రకారంగా మూడు పుటాని లెక్క ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే ఈ నిర్ణయానికి హేతు పద్ధతి అయిందని చెప్పని ఎవరైనా ఆర్టీఐకి సంబంధించిన కార్యకర్తలు ఆర్టీఐ పిటిషన్ పెడితే ఈ పరిగణనలంతా తమైపోయిందో ఆర్టీఐ పిటిషన్లు పెట్టి అడవైన జీవోలని కోర్టులో పొందుతున్నారంట. కోర్టులు అమ్ముకోవద్దు, ఆర్టీఐ పిటిషన్లు వేయద్దు, ఒక చిన్న దీక్ష చేయద్దు, ఒక నిరసన చెప్పొద్దు. మరి ఏ రాజ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా, లేకుంటే నియంత్రణ రాజ్యంలో ఉన్నామా అని చెప్పని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒక విషయం ఏంటంటే